అందరికీ నమస్కారం అండి. మన ఎన్వీ ఫుడ్స్ యూట్యూబ్ ఛానల్కి తిరిగి స్వాగతం. ఈరోజు మన వీడియోలో ప్రతి మహిళ తన వంట పనిని ఏ విధంగా సులువుగా తేలికగా చేసుకోవాలో మనం చూపించే ఈ టిప్స్ ద్వారా తెలుసుకుందాం. టిప్ నెంబర్ 1, పచ్చిమిర్చి ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే వాటి ముచ్చుకలను తీసివేసి ఒక పాలిథిన్ కవర్లో వేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే అవి పండకుండాను పాడవకుండాను ఉంటాయి. టిప్ నెంబర్ 2, మనం నాన్ వెజ్ వండుకున్న తర్వాత నాన్ స్టిక్ ప్యాన్స్ని స్క్రబ్బర్తో తోమితే వాటి కోటింగ్ పోతుంది. కాబట్టి వాటిని ఒకసారి సోప్తో వాష్ చేసిన తర్వాత ఇక్కడ చూపించినట్లుగా నిమ్మకాయ పెచ్చుతో రుద్దితే స్మెల్ అనేది రాకుండా ఉంటుంది. టిప్ నెంబర్ 3, మనం కట్ చేసి పెట్టుకున్న అరటికాయ ముక్కల్ని కలర్ చేంజ్ అవ్వకుండా ఉండాలంటే మంచినీటిలో కొద్దిగా కళ్ళుప్పు వేసి ఉంచితే ఎంతసేపు అయినా కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటాయి. ఇదే విధంగా బంగాళాదుంప ముక్కలు, వంకాయ ముక్కలను కూడా వేసుకోవచ్చు. టిప్ నెంబర్ 4, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఇందులో కొద్దిగా ఉప్పు, పసుపు, కొద్దిగా పచ్చి నూనె వేసి కలుపుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కనీసం 15 రోజులైనా ఫ్రెష్గానే ఉంటుంది. టిప్ నెంబర్ 5, టీ పౌడర్లో ఇలాచి పౌడర్ని వేసి బాగా మిక్స్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మీ ఇంటికి ఎవరైనా అతిథులు వచ్చినప్పుడు వెంటనే వారికి టీ సర్వ్ చేయడానికి చాలా ఉపయోగపడుతుంది. టిప్ నెంబర్ 6, మనం ఫ్రిడ్జ్ ఓపెన్ చేసినప్పుడు ఒక రకమైన స్మెల్ అనేది వస్తుంది కదండి, ఈ విధంగా రాకుండా ఉండాలంటే నిమ్మ చెక్కల్ని ట్రే కార్నర్లో పెట్టుకుంటే ఫ్రిడ్జ్లో ఏమైనా బ్యాక్టీరియా ఉంటే ఆ నిమ్మ చెక్కలు అబ్జర్వ్ చేసి ఫ్రిడ్జ్ని ఎప్పుడు కూడా ఫ్రెష్గానే ఉంచుతాయి. టిప్ నెంబర్ 7, మినపప్పు తొందరగా నానాలంటే దానిలో ఒక ఐరన్ రాడ్ని లేదా ఒక ఇనప వస్తువుని వేసి నానబెడితే తొందరగా నాని తొక్క కూడా తొందరగా ఊడిపోతుంది. టిప్ నెంబర్ 8, ఆకుకూరల్ని డైరెక్ట్గా కవర్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టకూడదు. ఈ విధంగా కొద్దిగా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని పాలిథిన్ కవర్లో వేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 2 రోజులైనా కూడా మీకు ఫ్రెష్గానే ఉంటాయి. టిప్ నెంబర్ 9, బియ్యం పురుగు పట్టకుండా ఉండాలంటే ఎండుమిర్చిని లేదా వేపాకులను వేస్తే పురుగు పట్టకుండా ఉంటుంది. టిప్ నెంబర్ 10, ఉప్మానోకలో పురుగు పట్టకుండా ఉండాలంటే లైట్గా దానిని ముందు డ్రై ఫ్రై చేసుకుని అది పూర్తిగా చల్లారిన తర్వాత డబ్బాలో పోసుకుంటే పింక్ పురుగు అనేది పట్టకుండా ఉంటుంది. టిప్ నెంబర్ 11, వంటగదిలో రాత్రిపూట బల్లులు, బొద్దింకలు తిరుగుతూ ఉంటాయి కదండి, వాటి బాధ నుంచి తప్పించుకోవాలంటే నాఫ్తలిన్ గోళీలను పౌడర్ చేసి అవి తిరిగే చోట వేస్తే ఆ వాసనకు అవి రాకుండా ఉంటాయి. టిప్ నెంబర్ 12, దొండకాయలు ఫ్రై అవ్వాలంటే కొంచెం ఎక్కువ సమయం పడుతుంది కదండి, అటువంటప్పుడు దొండకాయ ముక్కల్లో కళ్ళుప్పు కానీ లేదా సాల్ట్ కానీ వేసి 5 నిమిషాలు బాగా కలిపితే దానిలో ఉన్న వాటర్ అంతా వచ్చేసి మనం ఫ్రై చేసుకునేటప్పుడు తొందరగా వేగిపోతాయి, ప్లస్ మనకు గ్యాస్ కూడా ఆదా అవుతుంది. కానీ ఫ్రై చేసుకునేటప్పుడు ఇంకా సాల్ట్ వేయన అవసరం లేదు. టిప్ నెంబర్ 13, ఆకుకూరలు రంగు మారకుండా ఉండాలంటే అవి కడిగే నీటిలో కొద్దిగా ఉప్పు, పసుపు, మనం కట్ చేసుకున్న ఆకుకూరల్ని వేసి ఉంచితే ఎన్ని గంటలైనా కూడా అవి కలర్ మారకుండా పచ్చగానే ఉంటాయి. టిప్ నెంబర్ 14, పెసరపిండి పొరపాటున పలుచగా అయితే దానిలో కొద్దిగా శనగపిండి, 1 టేబుల్ స్పూన్ వరిపిండిని కలిపితే పెసరట్టు వంటుకోకుండా బాగా వస్తుంది, పైగా క్రిస్పీగా కూడా ఉంటుంది. టిప్ నెంబర్ 15, కోడిగుడ్లను ఉడకబెట్టేటప్పుడు ఒక్కొక్కసారి పగిలిపోయి బయటకు వచ్చేస్తుంది కదండి, అలా రాకుండా ఉండాలంటే కూల్ వాటర్లో కొద్దిగా కళ్ళుప్పు వేసి కోడిగుడ్లను 10 నిమిషాలు అలాగే ఉంచిన తర్వాత ఉడకబెట్టుకుంటే గుడ్డు పగిలి బయటకు రాదు, పైగా పైన పెంకు కూడా ఈజీగా తీసేయవచ్చు. చూడండి, మేము అలాగే చేసాము. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీరు ఈ వీడియోని పూర్తిగా చూసి మీ పనిని ఈజీ చేసుకోండి. మీ అందాన్ని మెరుగుపరిచే బ్యూటీ టిప్స్, హెల్త్ టిప్స్ని మనం నెక్స్ట్ వీడియోలో మీ ముందుకు తీసుకొస్తాం. మా ఛానల్ని ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ని ట్యాప్ చేయండి. ఈ వీడియోని చివరి వరకు వీక్షిస్తున్న వారందరికీ మా ఏఎన్వి ఫుడ్స్ తరపున ధన్యవాదాలు.